టుడే క్లాస్ లో మనము రిమైనింగ్ కంటెంట్ ఆఫ్ దిస్ వెబ్ పేజ్ యాడ్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము హోమ్ పేజ్, సో ఆర్టికల్ దిస్ ఐడి హోమ్ అని ఇచ్చాం. నెక్స్ట్ వి హావ్ గివెన్ సమ్ టెక్స్ట్. తర్వాత మనము వన్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ని సెట్ చేసుకున్నాం. ఐ మీన్ జస్ట్ ఇమేజ్, నాట్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్, జస్ట్ ఇమేజ్ ని సెట్ చేసుకున్నాం. నెక్స్ట్ యూ విల్ గివ్ సమ్ బటన్. సో బటన్ ఎందుకంటే మన యొక్క రెజ్యూమేని అక్కడ డిస్ప్లే చేయడం కోసం మనము బటన్ యూజ్ చేయాలి. I'm taking this button. Separate division like BTN. So BTN ante manku button. So indulo nenu button ni place chesanu with my resume. So my resume, ఇది మన యొక్క బటన్. సో ఈ బటన్ నేను ఏం చేశాను, సపరేట్ డివిజన్ లో ప్లేస్ చేస్తున్నాను. నెక్స్ట్ యాడ్ సమ్ సోషల్ మీడియా ఐకాన్. దానికోసం నేను వన్ డివిజన్ తీసుకుంటాను ఇన్సైడ్ దిస్ టెక్స్ట్ డివిజన్ లైక్ సోషల్ మీడియా. ఈ మీడియాలో మనం మీడియా ఐకాన్, సోషల్ మీడియా ఐకాన్స్ ని ప్లేస్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సోషల్ మీడియా ఐకాన్స్ ని మనం ఇందులోకి ఇంపోర్ట్ చేసుకోవడం ఎలానో చూద్దాం. దానికోసం మనకు ఫాంట్ ఆర్ సమ్ ఆర్ గూగుల్ ఫాంట్, ఈ రెండింటిని మనము దేనైనా యూజ్ చేసుకోవచ్చు. లెట్స్ యూజ్ ఫాంట్ గూగుల్ ఫాంట్స్. ఈ గూగుల్ ఫాంట్స్ లో మనకు ఐకాన్ ఉంటుంది, ఇక్కడ కనుక క్లిక్ చేసి మనము ఆ సోషల్ మీడియా ఐకాన్స్ నేమ్స్ కనుక పాస్ చేస్తే మనకు ఆ ఐకాన్స్ అనేది వస్తాయి. జస్ట్ లైక్ ఇన్స్టాగ్రామ్. ఐ థింక్ గూగుల్ ఫాంట్స్ లో ఈ యొక్క ఐకాన్స్ లేనట్టు ఉన్నాయి. లెట్స్ యూజ్ ఫాంట్ ఆస్. సో ఫాంట్ ఆసమ్స్ లో మోస్ట్లీ అన్ని ఐకాన్స్ ఉంటాయి. సో ఇందులో మనం ఏం చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫాంట్ ఆసమ్ లో మనము లాగిన్ అయ్యి అండ్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. వన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మన యొక్క మనము వన్ కిట్ ని ఫ్రీ కిట్ ని యాక్సెస్ చేసుకోగలం. దీంతో పెయిడ్ కిట్స్ కూడా ఉంటాయి, బట్ యాజ్ ఆఫ్ నౌ విఆర్ యూజింగ్ ఫ్రీ కిట్స్. సో యువర్ కిట్స్ అన్నటివి మన దగ్గర ఉన్న కిట్. సో ఈ యువర్ కిట్స్ లోనే దీంట్లో మనం యువర్ కిట్స్ అని మేము క్లిక్ చేశాం కదా, ఇది నాకు యొక్క కిట్ నేమ్. సో దీని వరకు క్లిక్ చేశానంటే నేను ఈ కిట్ యొక్క లింక్ అన్నది నాకు కనిపిస్తుంది. కనిపిస్తుంది కదా, ఇదే కిట్ యొక్క లింక్. ఈ లింక్ ని నేను కాపీ చేసుకొని మన యొక్క వెబ్ పేజ్ లో పేస్ట్ చేయాలి. ఐ మీన్ మన యొక్క HTML లో పేస్ట్ చేయాలి ఇన్సైడ్ ది హెడర్. ఇప్పుడు మనం ఏం చేసామంటే ఫాంట్ అవసరం నుంచి
అకౌంట్ అవసరానికి యాక్సెస్ చేసుకోవడం కోసం మన మన యొక్క లింక్ని, ఫాంట్ హౌసింగ్ యొక్క లింక్ని హెడర్లో పేస్ట్ చేసాం. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఇందులో ఐకాన్స్ని సెట్ చేసుకోవాలి. సో మనకు ఫ్రీ ఐకాన్స్ సాలిడ్ అండ్ రెగ్యులర్స్ ఉంటాయి, సమ్ పెయిడ్ ఐకాన్స్ కొన్ని ఉంటాయి. లెట్స్ గో అండ్ చెక్ అవర్ ఐకాన్స్. ఇందులో మనకి ఇక్కడ లింక్డ్ఇన్ ఐకాన్స్ అనేది మనకి ఇక్కడ వచ్చాయి. జస్ట్ మనం అక్కడ ఐకాన్ లింక్స్ ని టైప్ చేసి సెర్చ్ చేస్తే సరిపోతుంది, మనకు ఆ ఐకాన్స్ అంటే వస్తాయి. సపోజ్ మనకి ఫస్ట్ ఐకాన్ కావాలి అంటే ఇప్పుడు మీరు జస్ట్ ఆ ఐకాన్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఉన్న ఈ కోడ్ని కాపీ చేసుకోవాలి. సో కాపీ చేసుకొని సో హెచ్డిఎంఎల్ అని కూడా హెచ్డిఎంఎల్ లో సెలెక్ట్ చేసుకొని జస్ట్ క్లిక్ చేసి మనకు కాపీ అవుతుంది ఐకాన్. సో ఈ యొక్క కాపీ అయిన ఐకాన్ని మనము ఎందులో పేస్ట్ చేయాలనుకుంటున్నామో అందులోకి వెళ్ళి పేస్ట్ చేయాలి. సపోజ్ మనము ఇక్కడ మీడియా అనే ఐకాన్ లో ఐ మీన్ డివిజన్ లో జస్ట్ టేక్ సమ్ యాంకర్ టెక్స్ట్ ఫోర్ యాంకర్ టెక్స్ట్ తీసుకున్నాం. ఇందులో హెచ్ రెఫర్స్ కూడా జస్ట్ ఐఎమ్ గివింగ్ జస్ట్ హ్యాష్. ఈ యాంకర్ టెక్స్ మిడిల్ లో మనం ఆ కోడ్ ని పేస్ట్ చేయాలి. బెస్ట్ రైట్ అన్నిటి నేను అరేంజ్ చేస్తాను. ఇప్పుడు నేను యాంకర్ ట్యాగ్స్ ఐకాన్స్ ఐ మీన్ యాంకర్ ట్యాగ్స్ లోపల మనం ఇంతకు ముందు కాపీ చేసుకున్నాం. సో ఐకాన్ లింక్ ని ఇందులో పాస్ చేస్తే మనకు ఈ యొక్క సోషల్ మీడియా ఐ మీన్ ఆ పర్టికులర్ ఐకాన్ అనేది వచ్చేసింది. లెట్స్ కాపీ దిస్ అండ్ పేస్ట్ ఇట్ ఇన్ యాంకర్ ట్యాగ్స్. వీటిలో మనం లింక్డ్ ఇన్ కేస్ లో లెట్స్ గివ్ గిట్హబ్ ఎలా ఉందో అలానే గిట్హబ్ అనేసి మనకు టోటల్ స్మాల్ లెటర్స్ లో ఉంది కాబట్టి మనకి ఇంతకు ముందు రాలేదు. సో లెట్స్ కాపీ దిస్ గిట్హబ్ ఐకాన్. సో స్క్వైర్ గిట్హబ్ కదా. Last one is Facebook. నేను ఇక్కడ అన్ని స్క్వైర్స్ తీసుకుంటున్నాను. ఎందుకంటే యూనిఫామ్ గా ఉండడం కోసం
సో అన్ని స్క్వేర్స్ తీసుకున్నా అన్ని ఎలిమెంట్స్ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. మనం ఏ ఎలిమెంట్స్ అయితే తీసుకున్నాం ఆ ఎలిమెంట్స్ అన్ని మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి, రైట్? నెక్స్ట్ లెట్స్ టేక్ సమ్ పిక్. ఒక ఇమేజ్ ని మనం తీసుకున్నాం. So let's take this image. ఒక ఇమేజ్ తీసుకున్నాం, కాపీ లింక్ అంటెస్ట్. కాపీ లింక్ అడ్రస్ క్లిక్ చేస్తే మనకు ఆ ఇమేజ్ ని డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. Let's download this. Then if all are low, we may check the name in a copy case. So copy case image name in a source link low paste. ఇప్పుడు మనకు ఆ ఇమేజ్ కానీ వచ్చేసింది. నెక్స్ట్ వీ విల్ టేక్ అనదర్ ఆర్టికల్. ఈ ఆర్టికల్లో మనము ఐడి ఏంటి నెక్స్ట్ ఉన్నది ఐ అబౌట్ కాబట్టి జస్ ఐటీ ఐడియాస్ అబౌట్. ఐడియా అబౌట్ ఈ యొక్క ఐడియా అబౌట్ని యాంకర్ ట్యాగ్స్లో అబౌట్ దగ్గర ఈ డివిజన్ని ప్లేస్ చేశాను. ఎందుకని ఇక్కడ ప్లేస్ చేశానంటే వన్స్ మనము ఈ యొక్క ఫోమ్ మీద క్లిక్ చేస్తే ఫస్ట్ ఆర్టికల్ ఐడి నెంబర్ ఫోమ్ ఉన్న ఆర్టికల్ కి రీడైరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్స్ మనము అబౌట్ మీద క్లిక్ చేస్తే ఐడి అబౌట్ ఏ ఆర్టికల్ కి అయితే ఉంటుందో సో ఆ ఆర్టికల్ కి నావిగేట్ అవుతుంది. సో దట్స్ వై నేను అక్కడ నావ్ లింక్స్ లో ఈ యొక్క ఐడిస్ ని పాస్ చేశాను. Let's go back to our CSS part. So first manku inglo article with ID form undi. Next inglo some text content undi and in this between text tarvata ee text part lo media icons undi. After that manki buttons button and also out of this text division, the text division tarvata manaku
ఇమేజ్ అన్నది ఉంది. సో ఎట్ వెరీ లీస్ట్ మనకు ఇమేజ్ అనేది ఉంది. సో మనకు టూ పాసిబిలిటీస్ ఉంటాయి. వన్ ఈజ్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్గా సెట్ చేయడం, అండ్ అనదర్ వన్ ఈజ్ సపరేట్ ఇమేజ్ని సెట్ చేయడం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నార్మలీ ఇమేజ్ని సెట్ చేస్తాను, నాట్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. సో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని సెట్ చేయట్లేదు, ఓన్లీ ఇమేజ్ని రిప్లేస్ చేస్తున్నాను నేను. లెట్స్ సీ మనకు ఈ యొక్క ఆర్టికల్ లోపల ఎన్ని చైల్డ్ ఎలిమెంట్స్ ఉన్నాయంటే, వన్ ఈజ్ క్లాస్ టెక్స్ట్, నెక్స్ట్ ఇమేజ్. ఈ రెండు చైల్డ్ ఎలిమెంట్స్ టు దిస్ ఆర్టికల్ ఐడి హోమ్. నేను ఇందు లోపల ఉన్న ఎలిమెంట్స్ని ఫ్లెక్స్ చేస్తాను. ఐడి హోమ్ కాబట్టి ఈ హోమ్ లో డిస్ప్లే ఫ్లెక్స్. సో డిస్ప్లే ఫ్లెక్స్ చేయడం వల్ల మనకు బోత్ దిస్ ఇమేజ్ సైడ్ బై సైడ్ అరేంజ్. సో డివిజన్ చైల్డ్ ఎలిమెంట్స్ సైడ్ సైడ్ బై సైడ్ ప్లేస్ అయ్యాయి మనకి. ఇక్కడ మనము జస్ట్ డిస్ప్లే ఫ్లెక్స్ ఇవ్వడం వల్ల చైల్డ్ ఎలిమెంట్స్ మాత్రమే ఎఫెక్ట్ అయ్యాయి. అంతేగాని చైల్డ్ ఎలిమెంట్స్ లోపల ఉన్న ఎలిమెంట్స్ అనేటివి ఎఫెక్ట్ అవ్వలేదు. లెట్స్ టేక్ దిస్ డివిజన్ విత్ విత్ 100%. నెక్స్ట్ ఇందులో ప్యాడింగ్ అప్లై చేస్తాను. సో ప్యాడింగ్ ఎందుకంటే మనకు ఎడ్జెస్ వరకు, అంటే స్టార్టింగ్ స్టార్టింగ్ నుంచి ఎలిమెంట్స్ అనేవి ఉన్నాయి మనకు. అలా కాకుండా సమ్ ప్యాడింగ్ తో ఎలిమెంట్స్ అరేంజ్ అవ్వడం కోసం ఈ యొక్క ప్యాడింగ్ ని అప్లై చేస్తాను. సో లెట్స్ టేక్ దిస్ ప్యాడింగ్ యాజ్ సో టాప్ I'm taking 5 rings, top and bottom 5 rings, and left and right also 5 rings. All right, let's increase some of this as a 3 pixels, top, left, right and bottom. Now we cut in chi yaka హోమ్ అనేది స్టార్ట్ అవుతుంది. బెటర్ అండర్స్టాండింగ్ కోసం ఫైరెన్స్ అండ్ మార్జిన్ ఇస్తాను. మార్జిన్ 2 rings, సో టాప్, లెఫ్ట్ అండ్ రైట్ బటన్. నెక్స్ట్ మనకి ఇది ప్లేస్ అయింది. లెట్స్ గో టు టెక్స్ట్. డాట్ టెక్స్ట్. సో వీటిలో ఈ యొక్క ఈమెయిల్, ఐ మీన్ టెక్స్ట్ ఫాంట్ సైజ్ని మనం ఇంక్రీజ్ చేద్దాం. టెక్స్ట్ ఐమ్ టేకింగ్ ఫాంట్
హలో సార్. మనం యాక్చువల్లీ సమ్ మార్జిన్ అప్లై చేసాం టు దిస్ ఫోన్ అండ్ ఆఫ్టర్ మనం ఇందులో టెక్స్ట్ ఓన్లీ టెక్స్ట్ పార్ట్కి మాత్రమే ఇప్పుడు స్టైలింగ్ ఇస్తుంది. సో లెట్స్ టేక్ ఫాంట్ సైజెస్ 800. సైజ్ ఎంత వరకు ఉంది? జస్ట్ సెకండ్. సో ఫాంట్ వెయిట్, సారీ, మనం ఇందులో ఫాంట్ వెయిట్ ఇవ్వాలి అండ్ ఆల్సో ఫాంట్ సైజ్ కూడా నేను ఇంక్రీజ్ చేస్తాను. బట్ మరీ ఎక్కువ పిక్సెల్స్ ఐ థింక్ మనకు ఈ యొక్క 3 pixels కొంచెం క్లీన్ గా. And next, let's go back to our in the low, the flex box down our red elements key. First of the text part work to monofinishation.